అలాగే ఇప్పుడు జైత్యాల నుంచి కూడా వ్యామ మహాసభలకు కొంతమంది సభ్యులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మేము జగిత్యాల జిల్లా నుండి వచ్చినాము. ఒక సర్వీస్ మంది అంతా వచ్చినాము. మేము ఈ వామ మహాసభకు ఐక్యత కోసమే వచ్చినామండి. అందరు ఉత్సాహంతో జగిత్యాల నుండి చాలామంది ఎంత ఉత్సాహంగా వచ్చారంటే ఒక కుటుంబంలాగా, వైశ్య కుటుంబంలాగా మన వైశ్యులు ఎంత అది గొప్పగా ఉన్నారో చెప్పుకోవడానికి, అందరి దృష్టికి తేవడానికి మేము ఎంతో గర్వంగా ఉన్నా. వైశ్య కులంలో పుట్టినకి మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు వైశ్య మహిళలు కూడా అందరు అన్నిటికీ ముందంజ వేసుకుంటూ అందరు వస్తున్నారు. దీనికోసం మేము సంతోషంగా అందరు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉత్సాహంగా వచ్చారు. ఇంకా కొంతమంది వచ్చేది ఉండే అనివార్య కారణాలలో అలా రాలేకపోయారండి. చాలా సంతోషపడుతున్నాయి ఈ వేదికను చూసి. మాకు ఏదైనా చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికిందన్న సంతోషంగా ఉన్నదండి. మేము ఆర్య వైశ్య రాష్ట్ర మహిళా మహాసభకు విచ్చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. దీంట్లో మేము కూడా ఒక మెంబర్గా ఉన్నందుకు, వైశ్య సెక్రటరీగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. వైశ్యులు అంటే వినయం, వైశ్యులు అంటే విధేయత, వైశ్యులు అంటే వ్యాపారం. ప్రతి యుగానికి, ప్రతి జిల్లాకు రాజకీయంలో కానీ, ఆర్థికంగా కానీ, అధికారంగా కానీ వైశ్యులు లేనిదే ఏ ప్రపంచమూ లేదు, ఏది కూడా లేదు. వ్యాపార అభివృద్ధికి, వ్యాపార దృష్టతకు ఏది కావాలన్నా వైశ్యులు ముందడుగు వేస్తేనే రాజకీయం అనేది పైకి వస్తుంది. అలాంటి రాజకీయంలో మహిళలకు, వైశ్యులకు మంచి అవకాశాలు ఇచ్చి మాకు కూడా అన్ని రాజకీయాలలో పదవులు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ రాష్ట్ర మహాసభకు విచ్చేసినందుకు మేమందరము గర్విస్తున్నాము. రోషయ్య గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మనకు ఎంతో సంతోషించినాము. ఆర్య వైశ్య కులానికి రోషయ్య గారు ఒక వెన్నెముక. అలాంటి వెన్నెముక లాంటి రోషయ్య గారి దగ్గర మేమందరం కూడా ఒక సభ్యురాలుగా జాయిన్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.